మార్నింగ్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఓరియంటేషన్ క్లాస్లో ఏమేమి చెప్తారనో, సో ఇప్పుడే క్లాస్ అయితే స్టార్ట్ అయింది 2 o'clock అయితే. సో క్లాస్ అయిపోయిన తర్వాత మీతో అయితే ఏమేమి చెప్పారో మీతో అయితే షేర్ అయితే చేస్తాను. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. సో ఫైనల్గా మన కాలేజ్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. ఈరోజు ఓరియంటేషన్ క్లాస్ అయితే అయిపోయింది అనమాట. సో మీకు ఇలాగ పోలింగ్ అయితే పెట్టాను. సో చాలామంది ఓరియంటేషన్ క్లాస్ ఏముంటుంది, దానిలో వాళ్ళు ఏం చెప్తారో మీరైతే అడిగారు. సో మీకైతే వీడియో తీసుకొస్తున్నాను ఫైనల్గా అయితే. సో ఈరోజు నుంచి, ఈ రోజు కోసం అయితే నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నియర్లీ ఒక 2 months నుంచి అయితే వెయిట్ చేస్తున్నాను బీటెక్ కాలేజ్కి ఎప్పుడు పోవాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. సో మీరు కూడా చాలామంది అయితే వెయిట్ చేస్తుండొచ్చు కాలేజ్కి ఎప్పుడు వెళ్ళాలి, అదంతా ఉంటుంది అనమాట కాలేజ్కి వెళ్ళాలని. సో మాకు ఈరోజు ఆన్లైన్లో అయితే ఓరియంటేషన్ క్లాస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మామూలుగా వేరే కాలేజ్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ఆఫ్లైన్, అంటే వాళ్ళకి బయట ఫిజికల్గా ఓరియంటేషన్ క్లాస్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఓరియంటేషన్ క్లాస్ అంటే వాళ్ళకి కాలేజ్ గురించి అన్ని ఐడియాస్ చెప్పి, అలాగే వాళ్ళకి అక్కడ లంచ్ ప్రొవైడ్ చేస్తారనమాట పేరెంట్స్ తోటి వెళ్ళాలి. కాకపోతే వీళ్ళు మా కాలేజ్ వాళ్ళు అయితే ఆన్లైన్లో కండక్ట్ అయితే చేశారు. మా కాలేజ్ కాదు, కొన్ని కాలేజెస్ కూడా మిగతావి ఆన్లైన్లోనే ఓరియంటేషన్ క్లాస్ అనేది కండక్ట్ అయితే చేశారు. జూమ్ ద్వారా అయితే వాళ్ళు అయితే కండక్ట్ అయితే చేశారు. సో ఇప్పుడు మీకు వాళ్ళు ఏమేమి చెప్పారో మీతో అయితే షేర్ అయితే చేసుకుంటాను, ఓకేనా? సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. మీకు కూడా తెలుస్తుంది అసలు ఓరియంటేషన్ క్లాస్ ఎప్పుడు అసలు ఏముంటుందని, మీకు కూడా ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీడియోని ఎక్కడైతే స్కిప్ చేయకండి. అలాగే ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా మోటివేట్గా అయితే ఉంటుంది, మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తానమాట. సో దయచేసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. అలా వీడియో చూసి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చేస్తే మన వీడియో అనేది చాలామందికి అయితే రీచ్ అయితే అవుతుంది. స్టూడెంట్స్ ఎవరెవరు ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నారో, ఓకే. సో ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే మీకు చాలా పాయింట్స్ అయితే నేనైతే నోట్ డౌన్ చేసుకున్నాను అనమాట. నేను క్లాస్ అనేటప్పుడే నేను కొన్ని పాయింట్స్ అనేది నోట్ డౌన్ అయితే చేసుకున్నాను. సో ఇప్పుడు ఆ పాయింట్స్ అనేది మీకైతే కంప్లీట్ అయితే షేర్ అయితే చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు అయితే మనకి ఏం చెప్పారంటే, వాళ్ళ యొక్క కాలేజ్ ఉంటారు ప్రొఫెసర్స్ కానీ, చైర్మన్ కానీ, డీన్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, హెడ్స్ ఆఫ్ మన ఈసీఈ ట్రిపుల్ అలా వాళ్ళని ప్రొఫెసర్స్ గురించి అయితే షేర్ అయితే చెప్పారనమాట వాళ్ళ గురించి. సో అది కొంచెం బోరింగ్ కొట్టింది, ఎందుకంటే మనకి వాళ్ళు ఎవరు తెలియదు. కాలేజ్ అయినాక ఆటోమేటిక్గా వాళ్ళందరూ మనకైతే తెలుస్తారు. సో స్టార్టింగ్లో అది వాళ్ళ సార్స్ గురించి, ప్రొఫెసర్స్ గురించి, వాళ్ళందరి గురించి అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. అలాగే లైటింగ్, అలాగే ఒక సాంగ్ తోటి స్టార్ట్ అయితే చేశారు మన జూమ్ అయితే. జూమ్ క్లాస్ అయితే ఒక సాంగ్ తోటి, అలాగే లైటింగ్ ఇస్తారు కదా దీపాలు అవి పెడతారు కదా అదొకటి, అలాగే ఇంకా మొత్తం ప్రొఫెసర్స్ గురించి వాళ్ళు అయితే చెప్పడం అయితే జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి 8 semesters ఉంటాయి, 4 years కి 8 semesters, ఒక్కొక్క ఇయర్కి 2 semesters ఉంటాయని వాళ్ళు అయితే కొంచెం అయితే వాటి గురించి అయితే ఐడియా ఇచ్చారు. అలాగే మీకు ల్యాబ్స్ ఉంటాయి, ల్యాబ్స్ పక్క అటెండ్ అవ్వాలి. అలాగే థీరీస్ అనేవి చెప్పారు, నాకు అంత అర్థం అయితే కాలేదు. సో మీకు ల్యాబ్స్ అయితే పక్క అటెండ్ కావాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు 75% అటెండెన్స్ అనేది మీరైతే తప్పకుండా మెయింటైన్ చేయాలంట. 75% ఆర్ అబో ఎంత ఉండొచ్చు, 75% మినిమం అంట. సో 75% అయితే మీకు అటెండెన్స్ అయితే పక్కా ఉండాలి కాలేజ్లో, లేకపోతే మీరు ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్కే ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఇంకా మీరు ఆ ఇయర్ మీరు ఖతం అయిపోయినట్టు ఆ ఇయర్ అంతా. సో మీకు కాలేజ్లో ఖచ్చితంగా 75% అటెండెన్స్ అయితే మెయింటైన్ అయితే చేయాల్సింది. అలాగే వాళ్ళు చెప్పింది ఏంటంటే, చాలామంది ఏం చేస్తారంటే మనకి సిఎస్ఏ తోపు అనుకుంటా, చాలామంది మీలో కూడా చాలామంది అయితే సిఎస్ఏ తోపు దానికి వెళ్ళాలని, మీతో చాలామంది పట్టించుకోవాలన్నమాట ఓన్లీ సిఎస్సికి వెళ్ళాలని అట్లుంటారు. కానీ సార్స్ ఏం చెప్పారంటే, సిఎస్ఏ కాకుండా మిగతా అన్నీ ఈక్వలే, సిఎస్సికి అన్నీ ఈక్వలే, ఏది తక్కువ కాదని అయితే వాళ్ళైతే చెప్పారనమాట. సో మీరు కూడా ఎవరైనా సిఎస్సి కాకుండా వేరే దానికి వెళ్తే ఆలోచన అయితే పెట్టుకోకండి. మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నారో దాని మీద ఫోకస్ అయితే చేయండి, వేరే దాని గురించి అయితే అసలు ఆలోచించకండి, ఓకేనా? మనకి ఏ బ్రాంచ్ అయినా అన్నీ ఈక్వల్ అని వాళ్ళైతే మనకైతే చెప్పారు. సో దాంట్లో అయితే డౌట్ అయితే లేదు. అలాగే మనకి ఇంగ్లీష్ స్పీకింగ్ కూడా మంచిగా ఉండాలన్నమాట. సో వాళ్ళు దీని మీద మెయిన్గా చెప్పారు, ఇంగ్లీష్ స్పీకింగ్ మీకు ఇంగ్లీష్ బాగా వచ్చి ఉండాలి, మాట్లాడగలగాలి, ఎవరితోటన వస్తే మీరు మాట్లాడే ఆ పొజిషన్లో అయితే ఉండాలన్నమాట. డైలీ న్యూస్ పేపర్స్ కానీ, ఏమైనా ఆర్టికల్స్, ఏమైనా మూవీస్ ఉంటే అవి కూడా చూడమని వాళ్ళైతే మనకైతే సజెస్ట్ అయితే చేశారు. అలాగే మా చాలామంది ఏంటంటే, మన ఇంటర్నెట్ ఉంది కదా, దాన్ని ఎక్కువ గుడ్ యూస్కి అయితే చాలామంది అయితే యూజ్ చేయరు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంటర్నెట్ అనేది అప్పట్లో వాళ్ళకి ఇంటర్నెట్ అయితే లేదు. సో ఇప్పుడు మనకి చాలామందికి ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ ఉంది. ఇంటర్నెట్లో మనకి కావాల్సిన ప్రతి విషయం ఏదైనా మనకి నెట్ ద్వారా అయితే దొరుకుతుంది. సో మీరు నెట్ని సరిగ్గా యూజ్ చేసుకోమని వాళ్ళకి అది కూడా మనకి సజెస్ట్ అయితే చేశారు. సో మనము ఈ క్లాసెస్ వినకపోయినా కానీ మనకి ఇంటర్నెట్ ద్వారానే త్రో మనం ఎంతో నాలెడ్జ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట. ఏది కావాలంటే అది నీకు ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట ఇంటర్నెట్లో. సో మనకి అది చాలా మంచి విషయం. మనకి మనం ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఇంత నాలెడ్జ్ టెక్నాలజీ రావడం అనేది మన అదృష్టం అనుకోని చెప్పుకోవాలి అదైతే. సో మనం మంచిగా యూజ్ చేసుకుంటే ఇంటర్నెట్కి మనకి చాలా మంచి నాలెడ్జ్ అని 100%గా అయితే వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఏ కాలేజ్లో అయినా వాళ్ళు చెప్పేది జస్ట్ 25% మాత్రమే, మిగతా అంతా వచ్చేసి ఒక స్టూడెంట్ డిపెండ్ మీదే ఉంటుంది. స్టూడెంట్ బట్టే మిగతా 75% అనేది నేర్చుకోగలుగుతాడు త్రూ ఫ్రెండ్స్ కానీ, బయట మీరు చదువుకోవడం కానీ, మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, అదంతా స్టూడెంట్ మీదే ఉంటుంది. కాలేజ్లో వచ్చేసి జస్ట్ 25% మాత్రమే చెప్తాను అని వాళ్ళైతే చెప్పారు. 75% మనమే సొంతంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలామంది ఏంటంటే,
ప్యాకేజెస్ గురించి ఆలోచిస్తారు ఫస్ట్. మనం ఇప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ చూసేది మనకి హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, చాలా మందికి డౌట్ ఉంటుంది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వచ్చిందని. దాన్ని బట్టి కాలేజ్ కొంతమంది డిసైడ్ చేస్తారు. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ప్యాకేజ్ గురించి మీరు అసలు ఆలోచించకూడదు. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే మీ స్కిల్స్, మీ నాలెడ్జ్ అనేది డెవలప్ చేసుకోవాలి. మీ స్కిల్స్ మీ నాలెడ్జ్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మంచి ప్యాకేజ్ అనేది 100% అయితే వస్తుంది. సో మనకి ఇప్పుడు ఏం స్కిల్స్ ఏం లేకుండా ప్యాకేజ్ గురించి అట్లా ఆలోచించదని వాళ్ళైతే చెప్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెయిన్ ఏమంటే మన స్కిల్స్ పెంచుకోవడం, మన నాలెడ్జ్ అనేది పెంచుకోవడం, అదే ఫస్ట్ పాయింట్ అనమాట, ఇంపార్టెంట్ పాయింట్ అంతే. స్టడీ టైం ఎంత ఇచ్చారంటే వాళ్ళు స్టడీ టైం మనం డైలీ ఒక కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత డైలీ 3 అవర్స్ అయితే వాళ్ళు వర్కౌట్ అయితే చేయమన్నారు. డైలీ 3 అవర్స్ అంటే చేయొచ్చు, మేబీ చేయొచ్చు, ఈజీ 3 అవర్స్ అంటే. సో డైలీ 3 అవర్స్ అయితే మనం అయితే వర్కౌట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకా లాస్ట్కి వచ్చేసి ఇంకా మొత్తం వచ్చేసి ఇంకా వాళ్ళు కాలేజ్ కొన్ని ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్, స్పోర్ట్స్ కానీ ఏమేమి ఉంటాయో వాటి గురించి ఇంకా కొంచెం చెప్పుకుంటూ వచ్చారు. మన క్యాంటీన్స్ కానీ, కాలేజ్ యొక్క ఫెసిలిటీస్, బిల్డింగ్స్ గురించి, బ్లాక్స్, లైబ్రరీ వాటి గురించి కూడా చెప్పుకుంటూ వచ్చారు. అలాగే బస్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంకా కొంచెం కాలేజ్ గురించి కొంచెం అయితే వాళ్ళు చెప్పారు. ఇంకా లాస్ట్కి వచ్చేసి 2000 CVR, మీకు తెలుసు నా కాలేజ్ వచ్చేసి CVR కాలేజ్. సో 2001 ఎస్టాబ్లిష్ అయితే అయింది 2001లో. సో అప్పటి నుంచి 2021 వరకు కాలేజ్ యొక్క ఫొటోస్ కానీ అదంతా ఎట్లా డెవలప్ అయింది కాలేజ్ అదంతా అయితే చూపించారు. సో మొత్తం కరెక్ట్గా 20 ఇయర్స్ అయితే కంప్లీట్ అయింది కాలేజ్ వచ్చి. సో 20 ఇయర్స్ తర్వాత మేమైతే ఇప్పుడు మా బ్యాచ్ అనమాట. సో ఎలా వచ్చిందనమాట 2001 నుంచి 2021 వరకు కాలేజ్ అనేది ఎలా డెవలప్ అయ్యకుండా వచ్చిందో ఫొటోస్ చూపించారు. సో ఇంకా లాస్ట్కి వచ్చేసి క్వశ్చన్స్ అడగారనమాట, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అని వాళ్ళు చెప్పారు. సో మనం అనుకుంటామా మనకు వచ్చిన క్వశ్చన్స్, మనకి డౌట్స్ ఉన్నాయి ప్రతి క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరిగింది. లైక్ బస్ ఫెసిలిటీస్, ఎప్పుడు టైమింగ్స్ ఏంటి, అది ఇది, ఫోన్ తీసుకోవచ్చా, ల్యాప్టాప్స్ కంపల్సరీ, ఇంకా అన్ని క్వశ్చన్స్ అయితే మేమైతే అడిగామన్నమాట. సో వాళ్ళు ఆన్సర్ కూడా ఇచ్చారు. సో ఫైనల్గా టోటల్ 2 అవర్స్ అయితే క్లాస్ అయితే కండక్ట్ అయితే చేశారు. సో క్లాస్ అయితే మంచిగా అయ్యింది. సో ఇంకా సక్సెస్ఫుల్గా మేము మాకు ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ అయితే అడిగాము. సో మొబైల్స్ తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళైతే మొబైల్ తెచ్చుకోమన్నారు. ల్యాప్టాప్ అవసరం అంటే అవసరం లేదని చెప్పారు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. కాకపోతే మనకైతే ల్యాప్టాప్ అయితే అవసరం ఉంటుంది, మనం సైడ్గా మనం అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది కదా. సో మనకైతే ల్యాప్టాప్ అయితే 100% అయితే అవసరం అయితే ఉంటుంది అనమాట. ఓకే, ఇంకా మాకు కాలేజ్ వచ్చేసి రేపు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 29th రోజు మాకు ఓరియంటేషన్ అయింది. 30th నుంచి December 4th వరకు ఇండక్షన్ క్లాసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో రేపు 30 కాబట్టి ఫస్ట్ డే కాలేజ్ ట్యూస్డే ఏం పోతామని రేపు అయితే పోవట్లేదు. ఇంకా December 1st కాలేజ్ అయితే నేను అయితే ఎంటర్ అయితే అవుతున్నాను. సో వాళ్ళు కూడా ఫస్ట్ నుంచే పెడతా అయిపో, లేకపోతే ఈరోజు నుంచి క్లాస్ స్టార్ట్ చేసిన అయిపోగానే అయిపోయి ఇంకా చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం మంచి డేట్ చూసుకొని పోతా అయిపోతుందని ట్యూస్డే అయితే పోతలేను. ఇంకా వెన్స్డే రోజు కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. సో ఇదే గాయస్ మంచిగా కంప్లీట్గా ఓరియంటేషన్ క్లాస్ ఎలా ఉందో మీకు అయితే నేను మొత్తం 2 అవర్స్ ఏమేమి చూసాను మీకు అదంతా అయితే షేర్ అయితే చేసుకుని ఒక్క పాయింట్ కూడా మిస్ అయితే చేయలేదు. సో కంప్లీట్గా అయితే మీకు అయితే చెప్పాను. సో ఇలా ఉంటుంది అనమాట ఓరియంటేషన్ క్లాస్. కొంతమంది అయితే క్లాస్ అనేది మిస్ అయిపోయారనమాట ఓరియంటేషన్ క్లాస్ కాలేజ్కి వెళ్ళక, కొంతమంది మిస్ అయితే అవ్వారు. సో ఇదే ఉంటుందన్నమాట మీకు కాలేజ్ గురించి చెప్పడం కానీ ఇవన్నీ పాయింట్స్ అయితే ఇంకా మీకైతే చెప్తారు. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం మీరు చేయాల్సింది అని తెలుసు కదా, ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని అనేది షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు 2 డేస్లో ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అయితే నేను తీసుకొస్తాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా. సో నాకైతే చాలా మోటివేట్ అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.